తెలంగాణలోైతే సార్వత్రిక ఎన్నికలైతే దరానున్నాయి దాని కోసం అయితే మూడు ప్రధాన పార్టీల వారు కూడా తమ తమ పార్టీల అభ్యర్థులను కూడా ఎంచుకోవడానికి అయితే ఇప్పటివరకు అయితే సన్నాహాలు చేస్తున్నటువంటి అంశం కనిపిస్తా ఉంది దాంతో పాటుగా ఆ నియోజకవర్గాలైతే ప్రత్యేకమైన బృందాలతోటి సర్వేలు నిర్వహిస్తున్నారు ఎవరైతే సర్వేలలో ముందుంటారో వారికి కూడా టికెట్ కేటాయిస్తామని కూడా మూడు ప్రధాన పార్టీలైతే కూడా అభ్యర్థులు అనేది ఇప్పుడు జల్లెడ పడుతున్నట్టుగా తెలుస్తోంది దాంతో పాటుగా మూడు ప్రధాన ఒకరిపైన ఒకరు ఇప్పుడు మూడు ప్రధాన పార్టీలు కూడా ఆస్థాహుల సంఖ్య పెరుగుతూనే ఉంది అలాగే టికెట్ వాహుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతూనే పోతుంది అసంతృప్తి ఉన్న నాయకులు అందు కూడా చాలానే ఉన్నారు ఇక బీఆర్ఎస్ లో చూసుకున్నట్లయితే ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులు దాదాపు గత రెండు సార్లు కూడా టికెట్ ఆశించి రానున్నటువంటి నాయకులు కూడా ఈసారి టికెట్ రాకపోతే పార్టీ మారుతానని కూడా పార్టీ మారుతానని కూడా ప్రచారం అయితే జోరుగా సాగుతుంది దాంతో పాటు ఇప్పటి కూడా చూస్తున్నాము దాదాపు బీఆర్ఎస్ నుంచి టీడీపీ గాని టీడీపీ నుంచి బీజేపీ గాని బీజేపీ నుంచి కాంగ్రెస్ గాని ఈ విధంగా పార్టీల నుంచి ఒక పార్టీ నుంచి ఒక అసంతృప్తి ఉన్నటువంటి నాయకుడు పార్టీలు మారుతున్నారు దాదాపు ఇప్పుడు ఇలాంటి సిచువేషన్ లో ప్రత్యేకంగా కూడా బృందాలు ఏర్పాటు చేసి ఎవరైతే సర్వేలలో ముందుంటారో వాళ్ళకి టికెట్ కేటాయిస్తామని కూడా ఆ మూడు ప్రధాన పార్టీల అధినాయకులు కూడా చెప్తున్నటువంటి అంశం కనిపిస్తుంది దాంతో పాటుగా కొను ఈసారి ఖచ్చితంగా తమే బీఆర్ఎస్ హైడ్రిక్స్ కోసం ప్రయత్నిస్తుంటే ఈసారి ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో అటు కర్ణాటకలో గెలిచింది ఈసారి ఖచ్చితంగా కూడా మేము తెలంగాణలో కూడా గెలుస్తామని కాంగ్రెస్ అంటూ చెప్పుకొస్తుంది దాంతో పాటుగా ఇటు బీజేపీ కూడా 100% ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ గడ్డపై అయితే కాషాయం జెండా ఎగురవేస్తామని కూడా ఇటు బీజేపీ కూడా చెప్పుకొస్తుంది మూడు ప్రధాన పార్టీల్లో ఓవరాల్గా చూసుకుంటే తగపోరు అనేది చాలానే కనిపిస్తుంది ఈసారి పార్టీ ఈసారి తెలంగాణలో ఎవరు నెగ్గబోతున్నారనే అంశం పైన అయితే వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది దాంతో పాటుగా ఇటు కరెంటు సమస్యలపై తీవ్ర మూడు ప్రధాన పార్టీలు అయితే ఇప్పుడు ఏజెండాగా చేసుకొని ఇటు బీఆర్ఎస్ కు అసంతృప్తిగా ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకోవటం ఏజెండాగా చేసుకొని బీజేపీ ముందుకు సాగుతుంది ఇటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూసుకున్నా కానీ దళిత బంధువు ఇటు మొన్నటి వరకు కాంగ్రెస్ చూసుకున్నట్లయితే ఇటు కరెంటు సమస్యలపైన కూడా తీవ్రంగా విమర్శలు అయితే చేయడం జరిగింది సో ఓవరాల్గా ఇక్కడ తెలంగాణలో అయితే రోజు రోజుకు వాతావరణం అనేది వేడి రాజకీయ వాతావరణం అనేది వేడెక్కుతూనే పోతుంది వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది త్వరలోనూ కూడా మూడు ప్రధాన పార్టీల వారు కూడా ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితా అయితే విడుదల చేయనున్నట్టుగా సమాచారం అందుతూ ఉంది